పాత అనుభవం ఒకసారి చూసినట్లయితే కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రత్యక్ష ఆ రోజుల్లో ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందుకు పోవాలంటే ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలు లేవు కాబట్టి అధ్యక్ష కేంద్రానికి సంబంధించిన ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలే దే బికమ్ ద ఇంజన్స్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ గ్రోత్ అధ్యక్ష అవి రైల్ ఇంజన్ కి ఎట్లయితే ఇంజను బోగిల్లంత ముందుకు తీసుకుపోతుందో కేంద్రానికి సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలే ఆ రాష్ట్రాలను అభివృద్ధి మార్గంలో తీసుకొని పోవడము ఆ తర్వాత ఆ సంస్థలకు సంబంధించిన ఆన్సిలరీ యూనిట్స్ ద్వారా ప్రైవేట్ రంగం అనేది అభివృద్ధి చెందినంది ఒకసారి మనం ఇక్కడ గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష ఉదాహరణకు అధ్యక్ష ప్రజలందరికీ మన సభ్యుల ద్వారా ఈ సభ ద్వారా మరి ప్రతి ఒక్కరికి కూలంకుషంగా తెలియాలంటే ఉదాహరణకు బిహెచ్ఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనేది చాలా గొప్ప సంస్థ అధ్యక్ష అందరికీ తెలిసిందే ఈ బిహెచ్ఎల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినప్పుడు మీ రాష్ట్రానికి బిహెచ్ఎల్ ఇస్తున్నాము పెట్టుకోండి అంటే మనం ఏం చేసినాం అధ్యక్ష అప్పుడు తీసుకుపోయి హైదరాబాద్ లో పెట్టుకున్నాం అధ్యక్ష అదే సేమ్ థింగ్ అధ్యక్ష మరి ఉత్తరప్రదేశ్ కి ఇస్తే ఇదే బిహెచ్ఎల్ ఉత్తరప్రదేశ్ కు ఇస్తే వాళ్ళు ఎక్కడ పెట్టారు అధ్యక్ష హరిద్వార్ ఎక్కడో హరిద్వార్ లో పెట్టారు అధ్యక్ష వాళ్ళు అలహాబాద్ లో పెట్టలేదు లక్నో లో పెట్టలేదు ఎందుకు అధ్యక్ష ఎందుకంటే ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రము మారుమూల హరిద్వార్ ఆ కొండ ప్రాంతం కూడా డెవలప్ కావాలి కొండ ప్రాంతంలోకి ప్రైవేట్ సంస్థలు పోయి పెట్టమంటే ప్రైవేట్ సంస్థలు ఎవరు పోయి పెట్టరు ఒక ప్రభుత్వ రంగ సంస్థ పెద్ద సంస్థ వస్తే ఆటోమేటిక్గా ఆ చుట్టూ ప్రైవేట్ సంస్థలు వస్తాయనే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ వాళ్ళు తీసుకుపోయి హరిద్వార్లో పెట్టడం జరిగింది అధ్యక్ష తమిళనాడుకు వచ్చిన అధ్యక్ష బిహెచ్ఎల్ తమిళనాడు ఎక్కడ చెన్నైలో పెట్టలేదు కదా అధ్యక్ష తీసుకుపోయి ట్రిచీలో పెట్టినారు అధ్యక్ష ఎందుకు మారుమూల డౌన్ సౌత్ కింద ఉంది ట్రిచీ ట్రిచీలో పెట్టాలని చెప్పి ట్రిచీ పెట్టి ట్రిచీ ఒక పెద్ద నగరంగా డెవలప్ అయ్యి ఆ చుట్టుపక్కల ఉండే సేలం ఇవన్నీ చిన్నగా డెవలప్ అయినాయంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ అధ్యక్ష అదేవిధంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అధ్యక్ష హెచ్ఏఎల్ మన ఎయిర్ క్రాఫ్ట్కు సంబంధించిన ప్రీమియర్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే మనం ఎక్కడ అధ్యక్ష సేమ్ ఒక గొప్ప నగరం అని చెప్పి హైదరాబాద్లో పెట్టుకున్నాం అధ్యక్ష సేమ్ థింగ్ అధ్యక్ష ఒరిస్సాకి ఇస్తే వాళ్ళు భువనేశ్వర్లో పెట్టుకోలేదు అధ్యక్ష వాళ్ళు ఒరిస్సా వాళ్ళు తీసుకుపోయి మారుమూల అధ్యక్ష కొరాపుట్ మన ఆంధ్ర బార్డర్ అంటే కొరాపుట్ ఎక్స్టెన్సివ్ ట్రైబల్ పాపులేషన్ ఉంది ఒక మామూలు వ్యక్తులు ఎవరైనా పోయి ఆ ఫారెస్ట్ ఏరియాలో ఉండాలంటే కూడా ఇబ్బంది పడే కొరాపుట్లోనే పెట్టారు అధ్యక్ష ఎందుకు కొరాపుట్లో పెట్టినట్లయితే ఆ చుట్టుపక్కల ఉండే ట్రైబల్ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది వాళ్ళు కూడా అభివృద్ధి ఫలాలు చూస్తారు ఆన్సిలరీ ఇండస్ట్రీ పక్కన వస్తుందని చెప్పి మరి పెట్టడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మహారాష్ట్రకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఇస్తే అధ్యక్ష వాళ్ళు ఎక్కడ అధ్యక్ష ముంబైలో పెట్టలేదు పూణాలో పెట్టలేదు నాగ్పూర్లో పెట్టలేదు అధ్యక్ష నాసిక్లో పెట్టినారు అధ్యక్ష ఎందుకు ఇదే విధంగా నాసిక్ డెవలప్ కావాలని ఈరోజు మహారాష్ట్ర చూసినట్లయితే అధ్యక్ష మనము షోలాపూర్ చూసినట్లయితే టెక్స్టైల్స్ కొల్లాపూర్ చూసినట్లయితే ఫౌండరీస్ అహ్మద్ నగర్ చూసినట్టయితే ఆటోమొబైల్ ఆన్సిలరీస్ పూణే చూసినట్టయితే ఆటోమొబైల్ పూణే చూసినట్లయితే సాఫ్ట్వేరు బాంబే చూసినట్లయితే కాస్మోపాలిటన్ మహానగరము ఈ విధంగా చేసుకోగలను అంటే ఇదంతా వికేంద్రీకరణ వల్ల జరిగింది కాబట్టి లేకుంటే వాళ్ళు మనమాదే ఒకవేళ ఒకే స్థానము ఒకే స్థలం అని చెప్పి పెట్టింటే ఈరోజు మహారాష్ట్ర ఇంత గొప్ప రాష్ట్రం అయ్యేది కాదు అధ్యక్ష ఈరోజు తమిళనాడు పెద్ద రాష్ట్రం అయ్యేది కాదు అధ్యక్ష ఈరోజు కర్ణాటక అంత పెద్ద రాష్ట్రం అయ్యేది కాదు అధ్యక్ష ఇవన్నీ కూడా మనము ఈరోజు నేర్చుకొని చూసుకొని అనుభవాలన్నీ కూడా ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పరిపాలన అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఈ విధంగా చూసినట్లయితే అధ్యక్ష మనకు ఐడిపిఎల్ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఈరోజు అధ్యక్ష ఫార్మా రంగంలో హైదరాబాద్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేసెస్ ఇన్ ద కంట్రీ ఎందుకు అధ్యక్ష ఈరోజు గమనించినట్లయితే హైదరాబాద్లో ఉండే వివిధ ప్రైవేట్ రంగ సంస్థలు ఫార్మసీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఫార్మర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఐడిపిఎల్ రెడ్డి ల్యాబ్స్తో కలుపుకొని ప్రతి ఒక్కరు కూడా ఫార్మర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఐడిపిఎల్ అధ్యక్ష స్టాండర్డ్ ఆర్గానిక్స్ అని స్టార్ట్ చేసి ఆ తర్వాత రెడ్డి ల్యాబ్స్ అయింది ఈ విధంగా ఎవరిని చూసినా అధ్యక్ష అందరూ కూడా ఫార్మర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఐడిపిఎల్ మరి మనం హైదరాబాద్లో పెట్టుకున్నామే అధ్యక్ష మనం ఐడిపిఎల్ సేమ్ థింగ్ బీహార్కి ఇస్తే ఎక్కడ పెట్టుకున్నారు అధ్యక్ష బీహారు ముజఫర్పూర్ అనే ఊర్లో పెట్టుకున్నారు అధ్యక్ష ఎక్కడ లక్నోలో పెట్టలేదు అలహాబాద్లో పెట్టలేదు అదేవిధంగా అధ్యక్ష మరి ఉత్తరప్రదేశ్కు ఐడిపిఎల్ ఇస్తే వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు అధ్యక్ష కొండ ప్రాంతం ఉన్న రిషికేశ్లో పెట్టడం జరిగింది అధ్యక్ష ఈ విధంగా చూసినట్లయితే అధ్యక్ష హెచ్ఎంటి హిందుస్థాన్ మషీన్ టూల్స్ బీడిఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఎల్ మిదాని మనకు సంబంధించిన డిఫెన్స్ ఎక్విప్మెంటు ఎన్ఎఫ్సి నేషనల్ ఫర్టిలైజర్ కార్పొరేషన్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి ఎన్ఆర్ఎస్ఏ ఎన్జిఆర్ఐ ఎన్ఎఫ్డిపి డిఎంఆర్ఎల్ హెచ్సిఎల్ డిఎల్ఆర్ఎల్ డిఆర్డిఎల్ సిసిఎంబి ఐఐసిటి అండ్ డిఆర్డిఓ ఇవన్నీ కూడా తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టుకున్న దానివల్ల ఏమైంది అధ్యక్ష హైదరాబాద్ గొప్ప నగరం అయిపోయింది మహానగరం అయిపోయింది గొప్ప నగరం అయిపోయింది ఇంకా కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ అయితే ఇంకా పెద్ద గొప్ప నగరం అయ్యే పరిస్థితి కూడా ఉంది కానీ
మిగతా రాష్ట్రం అంతా ఏమైంది అధ్యక్ష? మిగతా రాష్ట్రము మహారాష్ట్రం మాత్రం, తమిళనాడు మాత్రం, కర్ణాటక మాత్రం పెరగలేకపోయినాం అధ్యక్ష. ఈరోజు మనం ఆ అనుభవాల నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఈ విధంగా చూసినట్లయితే అధ్యక్ష, ఈరోజు 90% అధ్యక్ష ప్రైవేట్ రంగ సంస్థలన్నీ కూడా 90% హైదరాబాద్కు రావడం కేవలము ఇవన్నీ కూడా అధ్యక్ష, బిహెచ్ఏలు, హెచ్ఏఎల్లు, ఐడిపిఎల్లు, హెచ్ఎంటి, బీడిఎల్, ఈసీఐఎల్, బిఈఎల్, మిదాని, ఎన్ఎఫ్సి, ఎన్ఎం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నిటికి సంబంధించిన ఆన్సిలరీ ఇండస్ట్రీస్ అన్నీ కూడా. అందుకనే అధ్యక్ష, హైదరాబాద్ నగరం చూసినట్లయితే ప్రతి రోడ్ బాంబే హైవేలో చూసినట్లయితే కుక్కటపల్లి సైడ్ అంతా కూడా బిహెచ్ఏఎల్కి సంబంధించిన ఆన్సిలరీ యూనిట్స్, అదేవిధంగా ఈసీఐఎల్ సైడ్ చూసినట్లయితే ఆన్సిలరీ యూనిట్స్, ప్రతి ఒక్క రోడ్డు నాగ్పూర్ రోడ్డు చూసినట్లయితే కొన్ని ఆన్సిలరీ యూనిట్స్, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ఆన్సిలరీ యూనిట్స్ అధ్యక్ష. కాబట్టి ఆల్మోస్ట్ 90% ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా హైదరాబాద్కు వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, సాఫ్ట్వేర్ చూసినట్లయితే సాఫ్ట్వేర్కు ఒరిజినల్గా అధ్యక్ష సిఎంసీ కంప్యూటర్స్, సిఎంసీ కంప్యూటర్స్ అక్కడికి రావడము, హెచ్సిఎల్ రావడము, ఈసీఎల్ రావడము, ఈ ఎన్వైరన్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ కంప్యూటరైజేషన్ రావడంతో ఈరోజు సాఫ్ట్వేర్ డెవలప్ కావడం అధ్యక్ష అయిన తర్వాత, ఈరోజు గమనించినట్లయితే 2013-14 విభజన అయ్యే సమయానికి అధ్యక్ష 57,000 కోట్లు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ మనకు మొత్తం రాష్ట్రంలో ఉంటే అధ్యక్ష 56,500 కోట్లు ఓన్లీ హైదరాబాద్ నుంచి ఉంది అధ్యక్ష. అంటే 500 కోట్లు మిగతా ఆంధ్రప్రదేశు, 56,500 కోట్లు ఓన్లీ హైదరాబాద్. ఈ విధంగా మరి డెవలప్ కావడం జరిగింది అధ్యక్ష. అసలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అధ్యక్ష చూసినట్లయితే ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, IIIT, నల్సరు, తర్వాత బిట్స్, తర్వాత టీఏఎస్ఎస్, టీఏఎఫ్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్, అన్నీ కూడా హైదరాబాద్ అధ్యక్ష. మరి ఏం జరిగింది అధ్యక్ష, ఏ రాష్ట్రం ఇట్లా చేయలేదు అధ్యక్ష. అన్నీ డివైడ్ చేసి ఒక్కొక్క సంస్థను తీసుకుపోయి, ఒక్కొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఒక్కొక్క చోట పెట్టుకున్నారు అధ్యక్ష. మనం మాత్రం అన్ని తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టుకున్నాం. ఈరోజు అనుభవాలు అధ్యక్ష ఇవన్నీ. అందుకనే జస్ట్ శ్రీకృష్ణ గారు చెప్పడము, ఒక చోట పెట్టినందు వలన, ఒకటే చోట కాన్సన్ట్రేట్ అయినందు వలన వేర్పాటువాదం స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఇస్ అ రేర్ కేస్ వేర్ అండర్ డెవలప్డ్ హ్యావ్ నాట్ ఆస్ ఫర్ సపరేషన్, ఇట్ ఇస్ ద డెవలప్డ్ దట్ హ్యావ్ ఆస్ ఫర్ సపరేషన్ అని అధ్యక్ష. దీనివల్ల ఏమైంది అధ్యక్ష, 60% ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే 60% రిసోర్సెస్ అన్నీ కూడా హెచ్ఎండిఏ ప్రాంతం, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏరియా ప్రాంతం నుంచి వస్తే, మిగతా రాష్ట్రం అంతా కలిస్తే 40% మాత్రమే రావడం జరిగింది అధ్యక్ష. కాబట్టి జస్టిస్ శ్రీకృష్ణ గారు చెప్పడం అధ్యక్ష, ఇంచుమించు చాలా తక్కువ పురోగతి చెందినది ప్యూర్లీ బికాజ్ ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంటైర్ డెవలప్మెంట్ ఇన్ వన్ ఏరియా. ఈ పరిస్థితుల్లో 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వాన మరొక్కసారి ఇదే బాటలో మొదలుపెట్టినారు అధ్యక్ష. ఇదే బాటని అంటే ఇంత అనుభవం పెట్టుకొని, ఇంత ఎక్స్పీరియన్స్తో, ఇన్ని రకాల ఎగ్జాంపుల్స్తో అయినా కూడా మరే ఇదే బాటలు. అది ఏ విధంగా అధ్యక్ష, శివరామకృష్ణ గారు వెరీ క్లియర్ కట్గా చెప్పిన తర్వాత కూడా రిపోర్ట్ను బేఖాతర్ చేసి, రిపోర్ట్ను కనీసం అసెంబ్లీలో టేబుల్ కూడా చేయలేదు అధ్యక్ష. కనీసం అసెంబ్లీలో డిస్కషన్ కూడా రాకుండా, టేబుల్ చేయకుండా వాళ్ళు నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. ఈరోజు మనం ఏమడుగుతున్నాం అధ్యక్ష, కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ అంటే కూడా శ్రీకాకుళము, కృష్ణా జిల్లా అంతా డెవలప్ కావాలి, గుంటూరు విజయనగరంతో సమానంగా ఉండాలి, విజయనగరం గుంటూరుతో సమానంగా ఉండాలి, చిత్తూరు నెల్లూరుతో సమానంగా ఉండాలి, సమానంగా అభివృద్ధి కావాలనే ఆలోచన ఏ పాలకులకైనా కూడా ఆటోమేటిక్గా వస్తుంది అధ్యక్ష. అయితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం రాలేదు అధ్యక్ష. రానందువలన తాను వేసిన ప్లాన్ అధ్యక్ష 7,500 చదరపు కిలోమీటర్ల అధ్యక్ష, క్యాపిటల్ ఏరియా 7,500. బాంబే అధ్యక్ష, ఈరోజు బాంబే గమనించినట్టయితే బాంబే, థానే, కళ్యాణం, నవీ ముంబై, ఉల్లాస్నగర్, మీరా, బాసాయ్, మొత్తం బాంబే చుట్టంతా లెక్కేస్తే కూడా 4,300 చదరపు కిలోమీటర్లు అయితే చంద్రబాబు నాయుడు గారి ఊహించిన మిథికల్, అంటే ఒక మిథికల్ బాహుబలి మాదిరి ఒక సినిమాలో ఉన్నట్లు క్యాపిటల్ 7,500 కిలోమీటర్లు. అది కూడా ఎట్లా అధ్యక్ష, దానంతా కాదంట అధ్యక్ష డెవలప్మెంట్ వీళ్ళు చేస్తారంట అధ్యక్ష. 2014 విభజన అయ్యేటప్పటికీ అసలు రెవెన్యూ డెఫిసిట్ ఉన్నాయనేది ప్రతిరోజు చెప్పడమే అధ్యక్ష, చెప్పలేదు అధ్యక్ష వాళ్ళు.
రెవెన్యూ డెఫిసిట్ ఉండి మనకు జీతాలకు భత్యాలకు ఇబ్బంది ఉండి ఆ 5 సంవత్సరాల పాటు వాళ్ళ పాలనలో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక సాలిడ్ డెవలప్మెంట్ లేకుండా 2019 లో మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన దురదృష్టవశాత్తు వాళ్ళు ఇచ్చిన లెగసీ అప్పులు వాళ్ళు ఇచ్చిన ఆనవాతిగా మనకు ఇచ్చిన అప్పులు ఇచ్చిన రెవెన్యూ లేని పాలనతో పాటు 2 సంవత్సరాల నుంచి కోవిడ్లు అల్లాడుతూ ఉన్నాం అధ్యక్ష వాళ్ళు మాత్రం చెప్తారు అధ్యక్ష వాళ్ళు ఏదో అభివృద్ధి చేసే వాళ్ళట అంటే బాంబే నగరం కంత రెండంతలు కడతాడంట అంతే అది కూడా కడతాడంట బాంబే ఎప్పటి నుంచి అసలు బాంబే అయింది అది కాక 33,000 ఎకరాలు అనవసరంగా అమాయకులతో పాటు తీసుకొని 33,000 ఎకరాలు అమాయకులతో తీసుకునేది కాక 50,000 ఎకరాల అధ్యక్ష 50,000 ఎకరాల భూమిని వాళ్ళు మళ్ళా అరణ్య భూమిని వాడకానికి తెచ్చుకుంటామని చెప్పి వాళ్ళు ప్రపోజల్ పెట్టడం జరిగింది అధ్యక్ష అంటే ఇంత చిత్తశుద్ధి లేకుండా ఇంత ఆలోచన లేకుండా ఇంత అసలు ఫోకస్ లేకుండా ఒక ఫ్యూచర్ గురించి తెలియకుండా ఇంత అన్యాయమైన పరిస్థితుల అధ్యక్ష